హేమంత్ వ్లాగ్స్ మాస్టర్ మైండ్ ఎపిసోడ్ నెంబర్ 4 కి స్వాగతం. మన మొదటి ప్రశ్న, తుఫాను హెచ్చరిక వ్యవస్థ మొదటి హెచ్చరికను ఎన్ని గంటల ముందు చేరవేస్తుంది? ఏ 48 గంటల ముందు, బి 24 గంటల ముందు, సి 12 గంటల ముందు, డి 36 గంటల ముందు? ఆన్సర్ ఈజ్ ఏ 48 గంటల ముందు. రెండవ ప్రశ్న, నల్లరత్నం అని దేనికి పేరు? ఏ నల్లరాయి, బి బొగ్గు, సి నల్లపూసలు, డి ప్లాటినం? ఆన్సర్ ఈజ్ బి బొగ్గు. మూడవ ప్రశ్న, స్టెటోస్కోప్ ని కనిపెట్టింది ఎవరు? ఏ హెసెంద్ లెనిక్, బి చార్లెస్ డార్విన్, సి క్రిస్టోఫర్ కొలంబస్, డి డానియల్ బోనెట్? ఆన్సర్ ఈజ్ ఏ హెసెంద్ లెనిక్. 1816లో స్టెటోస్కోప్ ని కనిపెట్టారు. నాలుగో ప్రశ్న, జీవితకాలంలో నీరు త్రాగని జీవి ఏది? ఏ కంగారు, బి పాండా, సి కంగారు ఎలుక, డి ఒంటె? ఆన్సర్ ఈజ్ సి కంగారు ఎలుక. ఈ జీవులు ఉత్తర అమెరికా ఎడారిలో కనిపిస్తాయి. దీని కాళ్ళు తోక ఆస్ట్రేలియాలో కనిపించే కంగారులతో సమానంగా ఉంటాయి. దీంతో అవి దూరంగా దూకగలవు. ఐదవ ప్రశ్న, తీగ గంటకు ఎంత వేగంతో వెళ్తుంది? ఏ 150 కిలోమీటర్ల వేగం, బి 320 కిలోమీటర్ల వేగం, సి 50 కిలోమీటర్ల వేగం, డి 100 కిలోమీటర్ల వేగం? ఆన్సర్ ఈజ్ బి 320 కిలోమీటర్ల వేగం. ఆరవ ప్రశ్న, గాంధీ స్థాపించిన ఆశ్రమం పేరు ఏంటి? ఏ శివానంద ఆశ్రమం, బి స్వామి దయానంద ఆశ్రమం, సి రమణ మహర్షి ఆశ్రమం, డి సబర్మతి ఆశ్రమం? ఆన్సర్ ఈజ్ డి సబర్మతి ఆశ్రమం. దీనికి గాంధీ ఆశ్రమం, హరిజన ఆశ్రమం, సత్యాగ్రహ ఆశ్రమం అని కూడా పేరు. గుజరాత్ రాష్ట్రంలోని అహ్మదాబాద్ కి 5 కిలోమీటర్ల దూరంలో సబర్మతి నది ఒడ్డున స్వాతంత్ర దినోత్సవ సమయంలో గాంధీ నిర్మించుకున్న ఆశ్రమం. ఏడవ ప్రశ్న, బందీపూర్ నేషనల్ పార్క్ ఎక్కడ ఉంది? ఏ చెన్నై, బి తెలంగాణ, సి బెంగళూరు, డి మైసూర్?
ఆన్సర్ ఈజ్ డి మైసూర్. 8వ ప్రశ్న, గంధపు చెక్క ఏ రాష్ట్రంలో ప్రధానంగా ఉత్పత్తి అవుతుంది? ఏ ఆంధ్రప్రదేశ్, బి తమిళనాడు, సి కర్ణాటక, డి తెలంగాణ. ఆన్సర్ ఈజ్ సి కర్ణాటక. 9వ ప్రశ్న, సౌర కుటుంబంలో అతిపెద్ద గ్రహం ఏది? ఏ బుధుడు, బి భూమి, సి గురుడు, డి శని. ఆన్సర్ ఈజ్ సి గురుడు. 10వ ప్రశ్న, తెలంగాణ రాష్ట్ర పుష్పం ఏది? ఏ గ్లోరీ లిల్లీ, బి కలువ, సి తామర పువ్వు, డి తంగేడు. ఆన్సర్ ఈజ్ డి తంగేడు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.